పవన్ కా బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2800 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వచ్చిన మన పార్టిసిపెంట్స్ ఎవరు? మీరు? హాయ్ సుమా. హాయ్. నా పేరు విజయ మాధవి. మై హస్బెండ్ నేమ్ ఇస్ హరినాథ్. నేను కడప నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి లిసనింగ్ టు మ్యూజిక్ అండ్ డాన్సింగ్. ఓకే. మీరు? హలో సుమా. హాయ్. నేను తులసి అమూల్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హెచ్ఎస్బిసి లో జాబ్ చేస్తున్నాను యాజ్ అ బ్యాంకింగ్ ప్రొఫెషనల్. నా హాబీస్ డాన్సింగ్ అండ్ సింగింగ్ అండ్ ఐఎమ్ టీటీ ప్లేయర్ అండ్ టెన్నిస్ ప్లేయర్ టు. బాబోయ్, చాలా టాలెంట్ ఉంది కదా. అమ్మో. హాయ్ సుమా గారు. నా పేరు విశాలాక్షి. మా హస్బెండ్ నేమ్ రాంబాబు. నాకు ఒక పాప, ఒక బాబు. నేను హౌస్ వైఫ్ ని. రాజమండ్రి నుంచి వచ్చాను. ఓకే. లక్ష్మి దీపిక. హలో. లక్ష్మి దీపిక నా పేరు. నేను విజయవాడ నుంచి వచ్చాను. మా వారి పేరు నాగరాజు. నాకు ఇద్దరు బాబులు, యువతేజ్, దిలీప్ కుమార్. అందరికి ఒక పేరు కాదు, రెండు రెండు పేర్లు ఉన్నాయి. విజయ మాధవి, తులసి అమూల్య, లక్ష్మి దీపిక, విశాల క్షి. విశాల అక్షి. విశాలమైన కన్నులు గలది. రౌండ్లు మొదలెడదాము. కవన్ కా బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2800 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. మీరు ఇప్పుడు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఒక్కొక్కళ్ళకి 20-20 సెకండ్స్ టైం ఇస్తాము. మీతో మొదలెడుతున్నాము తులసి. ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బల్లి పిల్లిని ఏమంటుంది? సింహం. చెరుకు రసంతో ఏం చేస్తారు? తింటారు. నల్లికి ఎన్ని తలలుంటాయి? 10. దువ్వెనతో ఏం చేస్తారు? పళ్ళు తోముకుంటాం. అరుంధతి నక్షత్రం ఎక్కడుంటుంది? నా నెత్తి మీద. కాళేశ్వరం వెళ్లాలంటే ఏ బస్ ఎక్కాలి? హైటెక్ సిటీ వచ్చే బస్ ఎక్కాలి. సిక్కుపడాలంటే ఏం చెయ్యాలి? పాస్ ఇన్. టైమ్ అప్. బల్లి పిల్లిని సింహం అని పిలుస్తుందంట. చెరుకు రసం తింటారు. తింటారు, తాగుతారు. కాకుండా మీరు ఏమైనా స్నానం చేస్తారు అలా చెప్పుంటే ఇచ్చుండేవాళ్ళం. అవి తినే ఐటమ్స్ కదా. సో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నల్లికి 10 తలకాయలు ఉంటాయి. దువ్వెనతో పళ్ళు తోముకుంటారు. అందుకే నా పళ్ళు ఇంత తెల్లగా ఉన్నాయి. నువ్వు బాధ అవుకుంటున్నట్టు. చాలా బాగా. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏమిటంటే, చెప్పండి, దువ్వెనతో తల దువ్వుకోవడం కాకుండా మనం ఇంకేం చెయ్యొచ్చు? గోకోచ్. గోకోచ్ కరెక్ట్. చాలా మందికి ఆ మహా చెడ్డ అలవాటు ఉంటుంది. దువ్వెన తీసుకుని బరాబరా 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 బరా గోక్కుంటూ ఉంటారు. కొన్ని రోజులైన తర్వాత తోలుడొచ్చేస్తుందండి అప్పుడు చేతికి. ఇంకేం చేయొచ్చు విశా? సోప్ రుద్దుకుంటూ స్నానం చేయొచ్చు. స్క్రబ్బర్ లాగా వాడచ్చు. స్క్రబ్బర్ లాగా వాడచ్చు. ఇంకా దేనికి వాడచ్చు దువ్వెనని? మేబీ నెక్స్ట్ మెల్లమెల్లిగా ఇప్పుడు స్నానం చేస్తున్నప్పుడు వాడుతున్నట్టు గిన్నెలు కడగడానికి కూడా వాడచ్చేమో. ఇల్లు తుడుచుకోవడానికి ఐడియా ఇది. చిన్న చిన్న దువ్వెన సగం విరగొట్టేసి గిన్నెలు కడిగే వాడచ్చు. ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు. కూరగాయలు కట్ చేయడానికి వాడచ్చు. వాడచ్చు. స్లైస్ చేయడానికి వాడచ్చు. అలా పెట్టేసి కట్ చేయడానికి. ఎవరి మీద దాంతో కొట్టచ్చు. వాడచ్చండి. సో దువ్వెన్ని ఎన్ని రకాలుగా వాడచ్చు, అన్ని రకాలుగా వీళ్ళు వాడుతున్నారు నాకు అర్థం అవుతుంది. అరుంధతి నక్షత్రం నెత్తి మీద ఉంటుందంట. కాళేశ్వరం వెళ్ళాలంటే హైటెక్ సిటీ బస్ ఎక్కాలి. సిగ్గుపడాలంటే ఏం చేయాలి? పాస్. 5 రాంగ్, 50 పాయింట్లు. నేను ఒక జోక్ చెప్తాను. ఓకే. ఒక ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళారండి, వీసా ఇంటర్వ్యూకి అనమాట. అయితే ఎంబసీలో ఇంటర్వ్యూ చేసే పర్సన్ అడుగుతారనమాట. ఇంటర్వ్యూవర్ అడుగుతారు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది. ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆయన అంటాడు, నేను శాన్ జోస్ కి వెళ్దాం అనుకుంటున్నాను అని అంటారు. ఇట్ ఇస్ SANJOSE. ఆయన అలా అనేసరికి ఇంటర్వ్యూవర్ అంటారు, కాదండి యుఎస్ లో జే సైలెంట్, సో దట్ ఈస్ కాల్డ్ శాన్ హ్యూసీ అని అంటారు. దెన్ ఈయన ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆయన అంటారు, అవునా, ఓకే సరే అండి అని అంటారు. మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందామని అనుకుంటున్నారు అని ఇంటర్వ్యూవర్ అడిగితే, అప్పుడు ఈయన అంటాడు, నేను జనవరి నుంచి జూలై వరకు ఉందామని అనుకుంటున్నానండి అని అంటారు. జనవరి నుంచి జూలై వరకు బాగా అర్థం చేసుకుని అలా చెప్పారు. జూలై వరకు వెళ్ళాలనుకున్నారు. లక్ష్మి మీరు రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సెల్ ఫోన్ లో ఏముంటుంది? ఆడుకోవచ్చు. పాటలు పాడేవారిని ఏమని పిలుస్తారు? సంగీత దర్శకుడు ఏం చేస్తాడు? ఆడుకుంటారు. హీరో అవ్వాలంటే ఏం చెయ్యాలి? అంటారు. నా తల్లే రామా, ఎన్నాళ్ళకి ఇలాంటి పార్టిసిపెంట్ వచ్చింది? అసలు ఏమైంది? దానికి నేను ఓదార్పు యాత్ర నడుపుతాను.
ఏంటి అసలు ఏమైంది? మిమ్మల్ని చూస్తానే వచ్చా. చూడకుండా చెప్పాల్సింది కదా. అయితే అన్నిటికీ ఆడుకుంటారు ఆడుకుంటారు మొహమాట. నేనేమైనా ఇంట్రాగేషన్ చేస్తున్నానా? నువ్వేమో అన్నిటికీ ఆడుకుంటా. సెల్ ఫోన్ లో ఏముంటుంది? ఆడుకోవచ్చు, కరెక్ట్. సంగీత దర్శకుడు ఏం చేస్తాడు? ఆడుకుంటాడు. హీరో అవ్వాలంటే ఏం చేయాలి? ఆడుకోవాలి. మీరు అది ఒకటే చెప్పాలంటే సైడ్ వచ్చి మీకు తెలుసా ఈ రౌండ్ గురించి? తను ఆడింది కదా ఇందాక. పోనీ మీరు ఫస్ట్ పార్టిసిపెంట్ కూడా కాదు కదా, మరి ఎందుకు ఒకటే ఆన్సర్ చెప్పాలనిపించింది? అది కూడా ఆడుకోవడమే. నేను రాత్రి ఏం తిన్నావు? ఏం తినలేదు. ఏంటి? ఏం తినలేదు. ఏం తినలేదా? పులుసు పిండి. పులుసు పిండా? పులుసుపోయిన ఇడ్లీ. పులుసుపోయిన ఇడ్లీయా? పులుసుపిండి. పులుసుపిండి అంటే ఇడ్లీ లాగా అనిపిస్తుంది. పులుసుపిండా? బాగా పులిసినట్టుంది, అందుకే ఆన్సర్లు అన్ని పులుసు పులుసు వచ్చాయి. సో నీకు పాయింట్లు రాలేదు లక్ష్మి ఈ రౌండ్ లో. ఈ రౌండ్ పెట్టిన తర్వాత ఇలా జరగడం ఇదే మొట్టమొదటిసారి లక్ష్మి. గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు. విశాల, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మంచి ర్యాంక్ రావాలంటే ఏం చెయ్యాలి? బాగా నిద్రపోవాలి. టెన్షన్ తగ్గాలంటే ఏం చెయ్యాలి? ఆడుకోవాలి. మీకు ఎన్ని చేతులు ఉన్నాయి? 10. ఇజం సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. పాలు ఏ రంగులో ఉంటాయి? నల్లగా. మీసాలు ఎవరికి ఉంటాయి? అమ్మాయిలు. సీతారామయ్య గారి మనవరాలు ఎవరు? నేనే. పెళ్లి చూపులు దేనికి పెడతారు? అబ్బాయి ఆడుకోవడానికి. దయ్యం కనబడాలంటే ఏం చెయ్యాలి? టైమ్ అప్. మంచి ర్యాంక్ రావాలంటే బాగా నిద్రపోవాలి. టెన్షన్ తగ్గాలంటే ఆడుకోవాలి. ఆ ఈవిడ ఆడుకోవడం మీకు అంటినట్టుంది కొంచెం. నాకు భయం వేసిన తర్వాత ఈవిడ కూడా కంటిన్యూ చేస్తారేమో అని. మీకు 10 చేతులున్నాయి. ఇజం సినిమాలో హీరోయిన్ ఎవరు? మీరే. పాలు నల్లగా ఉంటాయి. మీసాలు ఎవరికి ఉంటాయి? అమ్మాయిలకి. సీతారామయ్య గారి మనవరాలు మీరే. 2 సార్లు నేనే రిపీట్ అయింది, ఒకటి తీసేస్తున్నాము. పెళ్లి చూపులు దేనికి పెడతారు? అబ్బాయిలు ఆడుకో. అంటించింది మీరు అన్న. ఆడుకోవడం 2 సార్లు వచ్చిందండి, మళ్ళీ ఇది కూడా ఇవ్వలేము. 6 రాంగ్, 60 పాయింట్లు. మీరేమైనా నన్ను క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? ఫస్ట్ అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారు. అబ్బాయి వచ్చి అమ్మాయిని అడుగుతాడు, నీ పేరేంటి అని. అప్పుడు అమ్మాయి అంటుంది, నా పేరులో మొదటి అక్షరం తెలుగులో వస్తుంది, 2వ అక్షరం ఇంగ్లీష్ లో వస్తుంది, 3వ అక్షరం మ్యాథ్స్ లో వస్తుంది, నా పేరు చెప్పు అంట. మొదటి అక్షరం తెలుగులో వస్తుంది, తెలుగులో. 2వ అక్షరం ఇంగ్లీష్, 3వ అక్షరం మ్యాథ్స్. రిషా కాదు కదా? నో. 3 లెటర్స్. మైత్రి అండి? నో. మైత్రి కూడా 2 లెటర్స్. 3 లెటర్స్ కావాలి. మొదటి అక్షరం తెలుగు అంట. మనం మ్యాథ్స్ నుంచి వెళ్దాం. ముందు ఒకటి 2 3 రాముడు. అమ్మాయి. అమ్మాయా? లేకపోతే 1 2 3 అని కౌంట్ చేస్తే 1 2 3 4. మ్యాథ్స్ లో 3. ఇంగ్లీష్ లో సావిత్రి. 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 ఓ సావిత్రి. మీరేమైనా చెప్తారా? మీరు బాగా టంగ్ ట్విస్టర్స్ చెప్తారని తెలుసు. పర్వాలేదు, ఏదో సింపుల్ గా ఒకటి చెప్తాను, మీరు చెప్పండి. షీ సెల్స్ సీ షెల్స్ ఆన్ ద సీ షోర్. మీరు తప్పడిగారు, నేను కరెక్ట్ గా చెప్తాను. షీ సెల్స్ సీ షెల్స్ ఆన్ ద సీ షోర్. నేను చెప్పాను కరెక్ట్ గానే. షీ సెల్స్ సీ షెల్స్ ఆన్ ద సీ షోర్. షీ సెల్స్ సీ షెల్స్ ఆన్ ద సీ షోర్. మీరు చెప్పండి. షీ సెల్స్ సీ షెల్స్ ఆన్ ద సీ షోర్. ఇంకా మనం మొదట్లోనే ఉన్నాం. మొత్తం కలపండి. చెప్పు. షీ సెల్స్ సీ షెల్స్ ఆన్ ద సీ షోర్. ఓకే చెప్పాను, పర్వాలేదు. విజయ ఇప్పుడు నీకే. రెడీ? Yes. Your time starts now. పరిష్కారం కావాలంటే ఏం చెయ్యాలి? ఆడుకోవాలి. లెక్క తేలాలంటే ఏం చెయ్యాలి? నిద్రపోవాలి. పంది పిల్లల్ని ఏమంటారు? పోతులు. నాటకి అంటే ఎవరు? నేనే. మౌనవ్రతంలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? ఆడుకోవాలి. ఇల్లు కాలిపోవడానికి కారణం ఏంటి? నీళ్ళు చల్లడం. సైకిల్ ముందుకెళ్లాలంటే ఏం చెయ్యాలి? పడుకోబెట్టాలి. పుట్టింటి పట్టుచీర కావాలంటే ఎవరి? టైమ్ అప్. మీకు కూడా ఆడుకోవడం వచ్చింది. అవును అవును, తను ఫస్ట్ చెప్పింది. పరిష్కారం కావాలంటే ఆడుకోవాలి, లెక్క తేలాలంటే నిద్రపోవాలి, పంది పిల్లల్ని కోతులు అంటారు, నాటకి అంటే మీరే, మౌనవ్రతంలో ఉన్నప్పుడు పడుకోవాలి, 2 సార్లు పడుకోవడం వచ్చేసింది.
ఇల్లు కాలిపోవడానికి కారణం నీళ్లు చల్లాలి అంటే ఇది ఇంచుమించు రైట్ ఆన్సర్ అవుతుంది. సైకిల్ ముందుకెళ్లాలంటే ఆడుకోవాలి, మళ్ళీ ఆడుకోవడం వచ్చింది, ఇది రాంగ్. 4 wrong 40 points. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్ లో ముందుగా విజయకి చూడండి. ఏ రీచా గంగోపాధ్యాయ్, బి మీనా, సి ఐ థింక్ అఖిల్, అండ్ డి గాడ్ డి పాస్. ఫైనల్ ఫైనల్ ఏ రిచా గంగోపాధ్యాయ్? అవునా విశాల? కాదనుకుంటున్నాను నేను. కాదనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? అంజలి అనుకుంటున్నాను. మీరు గంగోపాధ్యాయ్ రిచక్ చూద్దాం. ఏ అంజలి రిచా కాదు. అయ్యో బి మీనా. ఇది మీనా లాగే ఉంది కదా లక్ష్మి. మీనా చూద్దాం. కరెక్ట్. సి అఖిల్. అవునా? కాదు అఖిల్. కరెక్ట్ కరెక్ట్. చూద్దాం. కరెక్ట్. అండ్ డి పాస్ చెప్పారు, ఎవరికైనా తెలుసా? నేను సుశాంత్ అనుకుంటున్నాను. సూర్య. మీరేమంటున్నారు? సుశాంత్ అనుకుంటున్నాను. మీరు? సూర్య. సూర్య చూద్దాం. కార్తీక్. తమ్ముడు. రెండు కరెక్ట్, 20 points. నువ్వేమైనా చెప్తావా లక్ష్మి? పొడుపు కథలు అడుగు. అడుగు. ఒక బాడీలో 2 hearts ఉంటాయి, ఒకే ప్లేస్ ఉండవు, రెండు వర్క్ చేస్తాయి. అదేంటిది? ఒకటే ప్లేస్ లో ఉండవా? ఒకటే ప్లేస్ లో ఉండవు, ఒకే బాడీలో ఉంటాయి, రెండు వర్క్ చేస్తాయి. ప్రేమికులు. నో. ఒక బాడీలో 2 hearts. అదేదో జంతువుకు ఉంటదబ్బా అట్లా. ఏమిటో అది చెప్పి. ప్రెగ్నెన్సీ ఉన్న లేడీ గాని, జెంట్స్ గాని, జంతువు జంతువు ఆడమని. కరెక్ట్. ఇంకో పొడుపు కదా, ఒళ్ళంతా చిల్లులు ఉంటాయి, నీరు పోస్తే కారదు. ఏంటిది? స్పాంజా. యా. విశాలాక్షి చూడండి. ఏ వచ్చి జెనిలియా, బి వచ్చి రాధగారి అమ్మాయి పేరు కార్తిక, కార్తిక. సి శ్రేయ, డి రామ్ చరణ్. ఫైనల్ ఫైనల్. ఏ జెనీరియా అంట కరెక్టా? జెనీరియా కరెక్ట్. ఏ చూద్దాం. ఎవ్వరు తగ్గట్ల. బి కార్తీక చూద్దాము. సి శ్రియా అన్నారు కానీ అది శ్రియానా స్నేహనా? స్నేహ. స్నేహ శ్రియానే అనుకుంటున్నాను. నేను స్నేహనే అనుకుంటున్నాను. చూద్దాము. స్నేహ. స్నేహ క్రియా కాదు. డి రామ్ చరణ్. రామ్ చరణ్. రామ్ చరణ్ కరెక్ట్. చూద్దాము. కరెక్ట్. 3 correct 30 points. లక్ష్మి చూడండి. ఏ వచ్చేసి రమ్యకృష్ణ, బి పాస్, వరుణ్ తేజ్, సి ప్రభాస్. ఫైనల్ ఫైనల్. ఈ రౌండ్ లో అయినా నీకు పాయింట్లు వస్తాయా తల్లి?
ఏ రమ్యకృష్ణ అవునా? కరెక్ట్ ఐడియా. ఏ రమ్యకృష్ణ కరెక్ట్. చూద్దామే. రమ్యకృష్ణ కరెక్ట్. బి చెప్పలేదు ఎవరికైనా తెలుసా? నేను కలర్ స్వాతి లేదంటే శ్వేత బసు అనుకుంటున్నాను. కలర్ స్వాతి లాగా ఉంది కదా. కలర్ స్వాతి కాదు. చూద్దాము. మేము కలర్ స్వాతి అన్నాంగా. కాదు కాదు, నేమ్ రావట్లేదు. వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ కరెక్ట్. చూద్దాం. అండ్ డి ప్రభాస్. రైట్. చూద్దాం. బొరి 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 ప్రతి ఒక్క చూపు తమ తమ పన్నులకు అతుక్కుపోయే కంప్యూటర్లు మూసేయి, సెల్ ఫోన్ తీసి దాచేయి, పెళ్ళింట్లోకి వంగీ దేనికో, మైండ్ బ్లాంక్ చేసేయి, ఆలోచనలు మానే, మ్యారేజ్ ని ధ్యాసేయి, బెస్ట్ గెస్టుల నొప్పు నడుచుకో. ఏమంటాడ్రా? లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, తులసి చూడండి. ఏ గోపీచంద్, అండ్ బి ఎన్టీఆర్, సి నిషా అగర్వాల్ అనుకుంటున్నాను, అండ్ డి ఏమో మైండ్ లో తిరుగుతుంది కానీ పేరు రాస్తుంది. బి పాస్. ఫైనల్? యా ఫైనల్. ఏ గోపీచంద్ అవునా? యెస్ రైట్. యెస్. చూద్దాం. బి ఎన్టీఆర్. లెట్స్ సీ. కరెక్ట్. రైట్. సి నిషా అగర్వాల్ కాదు, రజీనా. రజీనా. అయ్యో. అండ్ డి పాస్ చెప్పారు ఎవరికైనా తెలుసా? ప్రణీత. 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 చూద్దాం. ప్రణీత. రెండు కరెక్ట్, 20 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. తెలుగు వాక్యం రివర్స్ లో కనిపించబోతుంది, చూసుకొని గుర్తుపట్టండి. మొదటి వాక్యం. విశాలాక్షి. రాజుగారి భార్య పేరు రాణిగారు. చూద్దాం. రాజుగారి భార్య పేరు రాణిగారు. కరెక్ట్, 10 పాయింట్స్. మరి మంత్రి గారి భార్య పేరు? మంత్రి గారు. మంత్రిని గారు. మంత్రిని గారు. మంత్రిని గారు. ట్రెషరర్ గారి భార్య పేరు? ట్రెషరణి గారు. ట్రెషరణి గారు. కోశాధికారి భార్య పేరు? కోశాధికారి గారు. సేనాధిపతి భార్య పేరు? సేనాధిపత్ని గారు. సేనాధిపత్ని పత్ని గారు. సుమగారు, నేను ఒక జోక్ చెప్తా. చెప్పండి. సుమగా రాజీవ్ గారు మాట్లాడుకుంటున్నారు. సుమగారు వచ్చి రాజీవ్ని, నేను ఎప్పుడైనా మీ కళ్ళకి వచ్చానా అని అడుగుతారు. అప్పుడు రాజీవ్ గారు, అబ్బా లేదే, ఏ అని అడుగుతారు. సుమగారు, ఏ ఎందుకు రావట్లేదు అసలు అని చెప్పి సీరియస్ అవుతారు. ఎందుకంటే నేను పడుకున్నప్పుడు హనుమాన్ చాలీసా చదువు పడుకుంటాను. ఓకే, నెక్స్ట్ చూద్దాం. విజయ. ప్రభాస్ పేరు, పెళ్లి ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడైతే? చూద్దాం.
ప్రభాస్ కి పెళ్లి ఏమైనా అనుకున్నారు, అసలు సంబంధం లేదు, కొంచెం ఏదో కలిపిందంతే, -10. ఎవరికి ఇస్తావు 10? నేను ఒక టాస్క్ ఇస్తాను. టాస్క్ కన్నా ముందు ప్రభాస్ కి పెళ్లి ఏమైనా అనుకున్నారా? నేనైతే ఇంకా అనుకోలేదండి. నన్ను ఎప్పుడు చేసుకుంటారంటే వెయిట్ చేస్తాను. అవునా? అయ్యో అనుకోవచ్చుగా నువ్వైనా. నేను అనేసుకున్నాను, ఆయన సరే అంటే చేసేసుకున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు నీ గురించి? అది ఏమో నన్ను ఒప్పేసుకున్నారు. ప్రభాస్ దగ్గర నుంచి ఇంకా సరే అని అనలేదు. నీ ఫోటో ఏనా అది? ప్రభాస్ చేసుకోబోతున్న అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? అయ్యయ్యో, అవన్నీ బయటకు చెప్తారా? ఎవరో రాజుల వాళ్ళ అమ్మాయి ఏమిటో అన్ని డీటెయిల్స్ చెప్పనండి. నేను చెప్పను. అయ్యో అవన్నీ పడేసావు, 6 అడుగులు అందగండి. అదే మరి కదా మరి మాట్లాడతారు. 5.5 అడుగుల కంటే ఎక్కువే ఉన్నాను నేను. 5.5 కన్నా ఎక్కువే ఉన్నావా? నేను ఈ పెళ్లికి ఒప్పుకోవట్లేదు. నేను ప్రభాస్ పెళ్ళికి ఎంత అందంగా రెడీ అయ్యి వెళ్దాం అనుకుంటే నిన్ను మిమ్మల్ని చేసుకుంటే నేను వెళ్ళను. అయ్యో కానీ మీకు పెళ్ళయింది కదా. అయింది. అయ్యో నాకు ప్రభాస్ అన్నయ్యతో సమానం అండి. అన్నయ్య? ఓకే. అందుకే అన్నయ్య పెళ్ళికి చెల్లెలు వెళ్ళాలి కదా, అందుకే రెడీ అయిపోయి వెళ్దామని చూస్తున్నాను. వెళ్ళరా మీరు? నో. అన్నయ్య కంటే మంచి వదిన రావాలని కదా చూస్తాం. ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు మీ అన్నయ్యకి? మా అన్నయ్యకి ఇడు జోడు అన్ని సరిపోవాలి. బాగుంటాడు కదా మీ అన్నయ్య? సూపర్. విజయ నీకేంటి అభిప్రాయాలు ఏం లేవా ప్రభాస్ పెళ్లి మీద? అందరికి ఉన్నాయి ప్రభాస్ పెళ్లి మీద అభిప్రాయాలు. అదే పెద్ద టాపిక్, దాని గురించి మళ్ళీ మాట్లాడడం. ఆయనకు సీరియస్ అవుతున్నారు, ఎందుకు మాట్లాడడం? మనం ఫ్యాన్స్, సో వాళ్ళని సీరియస్ చేయడం బాగుండదు. లక్ష్మి తిండి చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. చేసేసుకోమంటావా? చేసేసుకోవచ్చు. చేసుకుందా? ఏం చేయాలి? ఈ హెల్మెట్ పెట్టుకొని ఈ జార్ ని ఈ బాల్స్ తో పడగొట్టాలి. ఎస్, ఫస్ట్ అమూల్య పెట్టుకోమన్నా లేకపోతే? పెట్టుకోవాలి. మీకు 10 పాయింట్స్ కావాలంటే పెట్టుకోవాలి కదా. నా ముఖానికి అయితే వేసి కొట్టద్దండి ప్లీజ్. గేమ్ ఎవరికంటే నీకు. నీకు ఎన్ని ఛాన్సెస్ ఇస్తామంటే 10 ఛాన్సులు ఇస్తాం. ఆ 10 ఛాన్సుల్లో పడేయగలిగితేనే. ఓకే. నువ్వు కావాలంటే కదలొచ్చు. నువ్వు ఒకటే చోట నించోనక్కర్లే. ముఖానికి తగిలి రెడీ, 1 2 3 గో. కదలు. అది అలా కదులుతామ్మా. 3 మామూలుగా కొట్టడమే కదా. 4 ఎట్టేటే పోతున్నాయి బంతులు. 5 పడేసింది. అన్యాయం నుంచి నన్ను రక్షించే వాళ్ళే లేరు. 7 లేరా? లేరా? 8 తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పుడు 9 బాగా టచ్ చేస్తుంటాను. వెరీ గుడ్ డిఫెన్సింగ్. అయిపోయినాయి. అయిపోయింది. ఛాన్స్ అయిపోయింది. రెడీ, 1 2 3 గో. 2 3 4 5 6 7 8 9 10 అయిపోయింది. అయిపోయిందండి. మీరే డిసైడ్ చేయాలి. విశాలాక్షి థ్యాంక్ యూ. కానీ మీరు అలా కూడా ఇవ్వక్కర్లేదు. పాయింట్లు తక్కువ ఉన్నాయి, చూసుకొని కూడా ఇవ్వచ్చు కావాలంటే. ఇవ్వచ్చు కదా విజయ? కొంచెం ఇవ్వచ్చు కదా. నా ఇచ్చేసారు కదా. ఫస్టే ఇచ్చాను కదా టాస్క్, ఇస్తే ఎవరు బాగా చేస్తే వాళ్ళకే ఇస్తాను అన్నారు. అందుకని తను రెండు టేపులు. విశాల తీసుకో 10. తర్వాత వాక్యం. విశాలాక్షి, శ్రావణ మాసం దాకా బాగుంది బాగుంది చూద్దాం. మీరు
ఏమన్నారు? మీరు దాకా అన్నారు, అది శ్రావణ మాసం కదా, బాగుంది బాగుంది, మైనస్ 10. ఎవరికి ఇస్తారు? నాకు ఇవ్వరా? నాకు బాబా ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఇదే 10. ఇచ్చుకుంటున్నమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, అదే. నెక్స్ట్ తులసి అమ్మలక్కల మాటలతో ఫుల్ టైం పాస్ చూద్దాం. అమ్మలక్కల మాటలతో ఫుల్ టైం పాస్, కరెక్ట్, 10 పాయింట్లు. అమ్మలక్కల మాటలతో ఫుల్ టైం పాస్ ఒకప్పుడు, మరి ఇప్పుడు? ఇప్పుడు కూడా ఉండండి, మనం లేదనుకుంటాం కానీ ఉంది. అంటే ఇక్కడ డైరెక్ట్ మాట్లాడట్లేదు, ఇలా ఇలా మాట్లాడుతున్నాం, అలా అమ్మలక్కలు మాట్లాడుకుంటూనే ఉన్నారు అక్కడ కూడా. అమ్మమ్మలు నాన్నమ్మలు కూడా ఒక్కోసారి భగవద్గీత భాగవతం అంతా ఇందులోనే చదువుతున్నారు. యా, మొబైల్ ఇన్ ది నోట్స్ యాప్. యాప్ yes. అవును, అమ్మలక్కలు జనరల్లీ దేని గురించి మాట్లాడతారు? మా ఇంట్లో ఇది బాగాలేదమ్మా, ఇవాళ పొద్దున్న అన్నారు తెలుసా, మా ఇంట్లో ఇలా కొట్టేసుకున్నారు, కొనుక్కున్నాను. ఎందుకు కొనుక్కున్నావు ఇది? అబ్బా నీ చీర బాగుంది, ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతున్నా. అలా మాట్లాడుకుంటారా? ఏది ఏది అడుగు, మీ చీర బాగుంది చాలా, ఎక్కడ ఎక్కడ కొన్నావు? రుక్మిణి అని స్టోర్ వాళ్ళ దగ్గర. ఎక్కడా? అదెక్కడ? అదే చెప్తే విజయవాడలో. విజయవాడలో కొనుక్కోవచ్చు, నీ చీర కూడా చాలా బాగుంది. కంచిపట్టు, కంచిపట్టు చాలా బాగుంది. బాగుంది ఇవాళ. నేను బెండకాయ వేపుడు. బెండకాయ వేపుడా? ఇష్టమా తింటావా? నిజంగా ఏముండాలో తెలియట్లేదు వదిన రోజు. ప్రతిరోజు ఆ బెండకాయ అయినా అడుగుతారు మా ఆయన. ఒక రోజు చిక్కుడుకాయ వండాననుకో, ఇవాళ చిక్కుడుకాయ అయినా అంటారు. రోజు చికెన్ చేసి పెట్టేస్తే ఏమన్నారు? బా మసాలాలు ఎవరు తింటారు? ప్రతిరోజు మసాలాలేనా? అందం ఏం కావాలి? డైటింగ్ డైటింగ్ డైటింగ్. ఇంకా ఆడవాళ్ళు కలిస్తే మాటలకి కొదవే ఉంటది, మాట్లాడుతూనే ఉంటారు. నీకు సంగతి తెలుసా? ఆ విశాలాక్షి ఎలా రెడీ అయ్యి వచ్చిందో తెలుసా? అవునంటక్క, అక్కడ ఏవో నగలు అక్కడ కొని అక్కడ కొనిందంట, వాళ్ళు వచ్చి నాకు చెప్పారు. అవునా? తెలియదేమో, మనం ఒకసారి వెళ్దాం. ఎక్కడో చిట్టి కూడా కట్టిందంట కదా వాళ్ళు, ఆయన తెలియకుండా. అదే కదా, అక్కడ నుంచి వచ్చినాయంట. ఇలా మాట్లాడుకుంటారు అమ్మలక్కలు. ఓకే, ఈ రౌండ్ పూర్తి అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. పచ్చబొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బట్టలైపోయే గుండె బాక్స్ బట్టలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బట్టలైపోయే మైండ్ బాక్స్ బట్టలైపోయే మల్లె పూల బుట్ట మీ అందంతోనే అంటించుకుంటా చుట్ట అరే ఏమైందమ్మా నీకు? ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక విజయకి చెప్పట్లు. థ్యాంక్ యూ విజయ, బాగా చేశాను. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబార్. ఇప్పుడు డైలాగ్ రౌండ్, ఫస్ట్ డైలాగ్ వినిపిస్తున్నాం, వినండి. My girlfriend. Girlfriend? Hostel piece. Aura, yummy. Bandi jushi padindha, ninu jushi padindha. Confuse a question, bro. Hello, sir. I'm Basanti.
అతనికి సెకండ్ ఇస్తావా నాకు హ్యాండ్ ఇస్తావా? అస్సలు ఫారెస్ట్ ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్ట హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నచ్చే ఊళ్ళో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకులు బ్రో. ఈ సంభాషణలో ఉన్న హాస్య నటులు ఎవరు? లక్ష్మి, అలీ. మీరు ఒక పేరే చెప్పారు, రెండు చెప్పాలి. తులసి. అలీ జయప్రకాష్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం వాళ్ళు ఏ ఫారెస్ట్ కి వచ్చారు? తులసి. శ్రీశైలం నల్లమల్ల అడవులు. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని ఒకడు తర్వాత ఒకళ్ళు 5 కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి గాని చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. ఈ డైలాగ్ ప్రకారం బాలకృష్ణ గారి పాత్ర పేరు ఏమిటి? విశాలాక్షి. లక్ష్మీ నరసింహస్వామి. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? విశాలాక్షి. లక్ష్మీ నరసింహ. కరెక్ట్, 10 పాయింట్లు. తులసి స్టార్ట్. కుమారస్వామి, గోపాలస్వామి, నారాయణ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పుట్టిన వాళ్ళు పుట్టు పోతున్నారు అని ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాదు కాకూడదు అని మొక్కి మరీ పెట్టాడు రా నా పేరు మా నాన్న లక్ష్మీ నరసింహ స్వామి అని. వెరీ గుడ్. విశాలాక్షి. కుమారస్వామి, గోపాలస్వామి, నారాయణ స్వామి ఇలా పుట్టినాలే పుట్టినట్టుగా చనిపోతూ ఉంటే ఈసారి పుట్టినాడు పుట్టిన చచ్చిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ వెళ్ళబడి పుట్టినవాడు పుట్టినట్టు పోకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న లక్ష్మీ నరసింహస్వామి అని. నెక్స్ట్ డైలాగ్. అడ్డంగా తల నరికి తల తంటే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి. పళ్ళు కొడుతున్నాడు పళ్ళు. ఏడు గెటప్పి నచ్చలేదు నాకు. అన్నా ఏంది బే బావెవరో నీకు తెలుసు? ఎవడైనా నా గురించి తెలుసుకోవాల్సింది, ఈ నల్లబాబు ఎవడి గురించి తెలుసుకో. ఈ సంభాషణ ప్రకారం వేణుమాధవ్ పాత్ర పేరు ఏమిటి? విశాలాక్షి. నల్లబాలు, నల్లపాము లెక్క. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ సంభాషణ సాయి సినిమాలోది. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? తులసి. ఎస్ఎస్ రాజమౌళి గారు. ఎస్, 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. చందు, మన చిట్టి ఈసారి కూడా మగబిడ్డనే కన్నది, ఏం పేరు పెడితే బాగుంటుందో వ్రాయండి. మనకి పెద్ద దిక్కు నాదబ్రహ్మం గారే కదా, ఆయన పేరే పెట్టమందాం. విన్నావా, వాళ్ళెవరికో పిల్లలు పుడితే నా పేరు పెడతారట. ఇంతకీ చిట్టి ఎవరు? చిన్నప్పుడు చందూరు ఎత్తుకు తిరిగిన వాళ్ళ అక్కగారా? కాదు, వాళ్ళ ఆవిడ ఎత్తుకు తిరిగే కుక్క గారు. ఈ సంభాషణలో ఉన్న హాస్య నటులు ఎవరు? తులసి. సుధాకర్ గారు, ఏవిఎస్ గారు. ఎస్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం ఆ కుక్క పేరు ఏమిటి? విశాలాక్షి. చిట్టి. ఎస్, 10 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. సుమగారు, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. సంవత్సరంలో ఒకసారి వస్తాను, వారంలో 2 సార్లు వస్తాను, నెలలో 11 సార్లు వస్తాను, ఎవరు నేను? సంవత్సరంలో ఒకసారి, నెలలో 2 సార్లు, వారంలో 2 సార్లు, నెలలో 11 సార్లు. ఇంకో దాంట్లో ఎన్నిసార్లు లాస్ట్ది? నెలలో 11 సార్లు. ఇంగ్లీషా ఇది? మరి తెలుగులో అడిగితే ఎట్లా? అమ్మా, ఇంగ్లీష్లో అడితే వెంటనే చెప్పేస్తారుగా. అంటే సంవత్సరం అంటే ఇయర్, YEAR, అక్కడ ఒక ఈ వస్తుంది, WEEK 2 times వస్తుంది, అదనమాట చెప్పాలనుకున్నది. నెలలో అంటే మంత్ లో ఎక్కడ వస్తుంది? రాదు. 11 సార్లు వస్తుంది, లెక్క చూసుకొని చదువు. ఎట్లా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అలా. మాకు మీ అంత టాలెంట్ ఎక్కడ ఉంది చెప్పండి. చాలా మంది చాలా సార్లు అడిగారు కాబట్టి షీఈస్ వెరీ టాలెంటెడ్. ఒక వైఫ్ వచ్చేసి డాక్టర్ దగ్గరకు వచ్చి మా వారు పాన్ కార్డు మింగేశారు, ఏం చేయాలి అంటే ఆధార్ కార్డు కూడా మింగేమని చెప్పండి, లింక్ అయితేనే నేను చేయగలనేదన్నా. నేను జోక్ చెప్తాను. రమ, సుమ ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు.
భ్రమ వచ్చి సుమన్ ఏమి ఆయన కొట్టేవంట కదా అంత గట్టిగా ఎందుకు కొట్టావని అడుగుతు. అప్పుడు సుమ అంటది నేను నవల్ చదువుతుంటే డిస్టర్బ్ చేశారు మధ్యలో వచ్చి అందుకే కొట్టాను. భ్రమ అంటది ఎందుకే ఏ నవల్ చదువుతున్నావు, ప్రతి ప్రత్యక్ష దైవం నవల్ నేను. పొడుపు కథ అడగనా? అడగండి. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి, ఉంగరం. అనవసరంగా అడిగానేమో, తీసుకోండి. తులసి గిన్నెల సెట్ కావాలి. విజయ ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఇది తీసుకొని ఇందులో వేసుకోండి. దీన్ని ఓన్లీ వైట్ లో నుంచే మీరు తీసుకెళ్ళాలి. అండ్ వేసేటప్పుడు ఆ బ్లాక్ మార్క్ యువతలు ఉన్నప్పుడే మీరు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈ రింగ్ పట్టుకొని దీన్ని ఇట్లా లాగితే చూసారా మేము ఎంత టెక్నాలజీ డెవలప్ చేస్తాము. కొత్త కొత్త మెషిన్లు కనిపెడుతున్నాం దీనికోసం. ఏం కనిపెడతామో ఏంటో మేము ఫ్యూచర్లో. అయ్యో మళ్ళీ వైట్లో నుంచే తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని, అయ్యో అలా పడిపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి బిందే తెచ్చుకోవాలి. ఏది పడిపోయిందో అది. ఇందులో గ్లాసులు, ఇందులో బిందెలు. రెడీ, 1 2 3 గో. రింగ్ పట్టుకోమా, టైమ్ అప్. టైమ్ అప్ తర్వాత లాస్ట్ గ్లాస్ వేసావు. 10 20 30 40 ఆ లాస్ట్ టైమ్ అప్ తర్వాత, సో 40 పాయింట్. రెడీ, 1 2 3 గో. బిందె ఇందులో పడింది, పాయింట్ రాదు. సో ఇవి రెండు, అవి రెండు, 40. రెడీ, 1 2 3 గో. Oh,
టైమ్ అప్. 1, 2, 3, 4, 5 50. ఇవాళ హైదరాబాద్ తులసియా లేకపోతే తూర్పు గోదావరి విశాలాక్షియా, మీ టార్గెట్ 80. రెడీ, 1, 2, 3 గో. నాలుగు నాలుగు వేసేస్తే చాలు. విన్ను రింగ్ 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 పట్టు. టైమ్ అప్. 4:40 తులసి. ఈరోజు విన్నర్ విశాలాక్షి, తూర్పు గోదావరి. సైడ్ 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 ప్లీజ్, లోకల్ బాయ్స్ హియర్. సైడ్ 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 ప్లీజ్, యూ డోంట్ కమ్ నియర్. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళంటే. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్డ్ లో. బై బై.